క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ నటి సురేఖ వాణి అయితే ఆమె ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే జనాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నారు కొన్నిసార్లు పాజిటివ్ కామెంట్స్ అందుకుంటే మరికొన్నిసార్లు ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే తనపై వస్తున్న రూమర్స్ గురించి సురేఖవాణి స్పందించారు ఆ విషయాలను తనను ఎంతగానో బాధకు గురి చేశాయని ఆమె తెలిపింది ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా సురేఖవాణి తన కూతురుతో కలిసి స్పెషల్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది అందులో గ్లామర్ ఫోటోలతో పాటు ట్రెడిషనల్ ఫోటోలు కూడా చాలానే ఉంటాయి అయితే ఆమె గ్లామర్ లుక్స్పై ఓ వర్గం నెటిజన్స్ నుంచి ఊహించిన విధంగా నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి గతంలోనే ఆ ట్రోలింగ్ పై సీరియస్ అయిన సురేఖ కొన్నాళ్ళకు లైట్ తీసుకుంది ఇక ఇటీవల ఇంటర్వ్యూలో మళ్లీ తనపై వస్తున్న పై స్పందిస్తూ నిజంగా వారు చేసే నెగిటివ్ కామెంట్స్ ఎంత బాధకు గురి చేస్తాయో వారికి అర్థం కావడం లేదని తెలిపింది నా భర్త చనిపోయిన నాలుగు రోజులకే నేను షూటింగ్స్కి హ్యాపీగా వెళ్ళాను అని యూట్యూబ్లో కొన్ని అబద్ధపు ప్రచారాలు చేశారని సురేఖ తెలిపింది నా జీవితంలో నా భర్త చనిపోవడమే నాకు అతిపెద్ద దెబ్బ అదే ఎక్కువ బాధను కలిగించింది అంతకుముందు ఎలాంటి బాధలు లేవు ఆ తర్వాత కూడా వస్తాయని నేను అనుకోవడం లేదు అప్పుడు అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నేను సినిమాలు చేసుకుంటూ నా కూతురిని పోషించుకోవాల్సిన బాధ్యత నాకు చాలానే ఉంది ఆ విషయం చాలామందికి అర్థం కావడం లేదు కనిపించిన ప్రతి ఒక్కరితో అక్రమ సంబంధం అంటూ లింక్ పెట్టేస్తున్నారు ఉదాహరణకు మా ఇంట్లోకి మా నాన్న వచ్చిన అన్నయ్య వచ్చినా కూడా అలాంటి కామెంట్స్ చేసేస్తున్నారు వచ్చిన వ్యక్తికి కజిన్ బ్రదర్ అని తెలుసుకోకుండా సురేఖ మళ్ళీ పెళ్లి చేసుకుందా అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు ఆ కామెంట్స్ చూసిన తర్వాత బాధ కలిగింది కానీ కొన్నాళ్ళకు నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారని అర్థమైంది నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకు వారే సరైన సమాధానం చెబుతూ ఉంటారు అప్పుడు నేను సైలెంట్గా ఉండడం బెటర్ అని అనుకుంటున్నాను కానీ రూమర్స్ మాత్రం నిజంగా కొంత ఇబ్బంది పెడుతున్నాయని సురేఖ తెలిపింది సురేఖ వాణి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేసింది అయితే త్వరలోనే తన కూతురు కూడా సినిమాల్లోకి రానున్నట్టు ఆమె తెలిపింది సుప్రిత హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని గతంలోనే పలు రూమర్స్ రాగా ఇప్పుడు సురేఖ వాణి కూడా అది నిజమే అంటూ త్వరలోనే ఆమెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు